కేంద్ర ప్రభుత్వం రైతులతో జరిపిన చర్చలు విఫలమవడంతో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఏపీసీసీ సభ్యులు మేడిపల్లి వెంకటేశ్వరరావు నిరసన చేపట్టారు. మిల్లంపల్లి టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిలో అఖిల పక్షాలైన కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీలు దిగ్బంధం చేసి నిరసన తెలిపారు. అనంతరం మేడిపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను అగమ్యగోచరంగా తయారు చేశాయని, పైగా ఇప్పుడు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నాయని మండిపడ్డారు. ఇలాంటి తరుణంలోనే అసంఘటితంగా ఉన్న రైతుల అభివృద్ధి ఆలోచనలు మారాయని, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లోని రైతులు నూతన వ్యవసాయ రంగ బిల్లుకు వ్యతిరేకంగా పూరించిన శంఖారావం ఢిల్లీ నుండి గల్లీ వరకు కదిలించిందన్నారు. రైతులకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అఖిలపక్ష పార్టీలతో, రైతు సంఘాలతో పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీసీహెచ్ చెన్నయ్య, కేవీ కృష్ణగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుగ్గెంపూడి బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఈనాడు రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి మరి కేంద్రంలో మరి చర్చలు విఫలమవటంతో మరి ఈరోజు రోడ్ల దిగ్బంధం కార్యక్రమాన్ని మరి వామపక్షాలతో మరి కలిసి కాంగ్రెస్ పార్టీ పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మరి పాల్గొనడం జరిగింది. మరి ఈనాడు రైతులు మరి దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే మరి ఎందరో రైతులు మరి మెడలకు ఉరితాలు బిగించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. మరి వారిని నడ్డి విరిచే విధంగా మరి ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ తీరు మరి మరలా స్వతంత్ర ఉద్యమాన్ని మళ్ళా తలపించే విధంగా ఉన్నదంటే ఇది ఎంతవరకు మనం సమంజసం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము అడుగుతున్నాము. ఈరోజు 96,000 ట్రాక్టర్లతో లక్షలాది మంది ఈరోజు ఢిల్లీ నడివీధుల్లో మరి వారి గొంతుకని వినిపిస్తున్నారు. ఈ చట్టాలు మాకొద్దు, ఈ నల్ల చట్టాల వల్ల మా రైతాంగ వ్యవస్థ కుదేలవుతుంది, కాబట్టి ఈ చట్టాలను రద్దుపరచండి, మా జీవితాలను మెరుగుపరచండి అని చెప్పేసి మరి కేంద్రాన్ని ఈరోజు రైతులు వాళ్ళు గొంతెత్తి మరి నిలదీస్తున్న తరుణంలో మరి బీజేపీకి కొంచెమైనా కనికరం లేకుండా మరి వారిని ఏ కాడికి మరి రైతాంగ వ్యవస్థనే మరి నాశనం చేసి బడా కార్పొరేట్లకు మరి వాళ్ళకు దోచిపెట్టడానికి నరేంద్ర మోడీ మరి ఎదురు చూస్తా ఉన్నాడు. మరి ఈరోజు అదాని అంబానీలకు దోచిపెట్టడానికే మరి మోడీ ఈరోజు మరి ప్రధానమంత్రి పదవి చేపట్టడం జరిగింది. మరి ఇలాంటి తరుణంలో మరి రైతులందరూ మరి చేతులు కలిపి మనము రైతాంగం కోసం పోరాడాల్సిన అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈనాడు ఏ ఒక్కరిదో ఈ సమస్య కాదు, ఈరోజు భారతదేశంలో మరి కోటాని రైతుల సమస్య. మరి ఈనాడు మనము మరి చేతి మరి అన్నం తింటున్నామంటే మరి ఆ రైతులు పెట్టిన భిక్షనని చెప్పేసి మట్టిలో నుంచి మరి మాణిక్యాలు తీసి బంగారం అందించినటువంటి ఘనత ఒక రైతుదే. మరి ఆ రైతుకు పెద్దపీట వేసినటువంటి ఒక ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీనే. మరి బీజేపీ పార్టీ వచ్చిన దగ్గర నుండి మరి ఎలాంటి రైతులకు ప్రయోజనాలు లేవు, బడా కార్పొరేట్లకు దోచిపెట్టడాలు, పేదలను మరి కడుపు కొట్టాలే చేస్తూ ఉన్నది. మరి ఈరోజు చూసుకుంటే దేశంలో చూసుకుంటే మరి కరోనా విరతాండం చేస్తున్న తరుణంలో మరి ఈరోజు ఉపాధి లేక, వ్యవసాయం సరైన పరిస్థితులు లేక, అనుకూలించక, వర్షాలు సరిగా పడక, పంటకు గిట్టుబాటు ధర లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి మనిషిని మానసికంగా, ఆర్థికంగా మరి చితికి చిత్రం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ పాలనలో మరి ఈ ప్రజా వ్యవస్థ, ఈ రైతాంగము మరి ఎలా బతకాలని చెప్పేసి కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతున్నాము. మేము ఒకటే చెప్తున్నాము, రైతుల పక్షపాతిగా మేము నిలబడతాము. రైతులకు ఈ నల్ల చట్టాలను రద్దు చేసేంత వరకు మేము ఈ పోరాటాలు ఆపము, ఇంకా పోరాటాలు ఉధృతంగా ఉవ్వెత్తునగిసిపడే విధంగా మేము చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన్ని మేము నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ 3 నల్ల చట్టాలను రద్దు చేసేంత వరకు ఈ పోరాటం సాగిస్తాము. అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష కూడా మేము సిద్ధమేనని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి వామపక్ష పార్టీ నాయకులందరికీ మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. వెంకటేశ్వర గారికి